ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. రాయలసీమకు చెందిన స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొనిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. బాహుబలిని మించిన హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో భారీ స్టార్ కాస్టింగ్ తో సైరాను తెరకెక్కించాలని చెర్రీ కృతనిశ్చయంతో ఉన్నాడు. అయితే నిర్మాతగా చరణ్ బిజీగా ఉండటంతో సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న రంగస్థలాన్ని దాదాపు పక్కన పెట్టేశాడు. దీంతో ఆ మూవీ షూటింగ్ ఆలస్యమవుతోంది. కానీ ఇలాగే చేస్తూ పోతే సినిమాని అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేమన్న సుకుమార్ విజ్ఞప్తి మేరకు చిత్రీకరణలో పాల్గొంటున్నాడు చెర్రి. దీంతో సైరా సినిమాకి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తన భర్తకు అండగా నిలిచింది ఉపాసన. రంగస్థలాన్ని పూర్తి చేసి చరణ్ వచ్చేలోగా సైరా నరసింహారెడ్డికి సంబంధించిన నిర్మాణ పరమైన వ్యవహారాలను ఉపాసన చక్కబెట్టనుంది. అయితే ఉపాసన సెట్స్ మీదకు వెళ్తుందా అంటే అలాంటిదేమీ ఉండదు, కానీ బడ్జెట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఎట్టకేలకు బిగ్ బాస్ విజేత ఎవరో తేలిపోయింది. నటుడు శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి 50 లక్షల ప్రైజ్ మనీని తీసుకుపోయాడు. నిజానికి బిగ్ బాస్ చివరి ఎపిసోడ్ చాలా ఉత్కంఠ భరితంగా జరిగింది. చివరిగా మిగిలిన వారు గట్టి పార్టిసిపెంట్స్ అవ్వటంతో బుల్లితెర వీక్షకులు గెలిపెవర్దా అని ఆసక్తిగా ఎదురుచూశారు. ముగ్గురికి ఓట్లు కూడా చాలా తక్కువ తేడాతో రావటం విశేషం. ఏదేమైనా విజేత మాత్రం శివబాలాజీ. శివబాలాజీ గెలుపుపై ఎవరి అభిప్రాయాలు వారివి? ఎథికల్ గా ఆలోచించి విజేతను ఎంపిక చేశారు అనేది ఎక్కువ మంది వాదన. అసలు శివబాలాజీ గెలుపుకు కారణాలేంటి అనే విషయాన్ని సున్నిసితంగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూడక మానవు. శివబాలాజీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రైన తొలి కంటెస్టెంట్స్ లో ఒకడు, చివరిదాకా మిగిలిన 5గురులో ఒకడు. అంటే 5గురు బాగా ఆడినట్టే లెక్క. కానీ విజేతగా శివబాలాజీ నిలవటానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆ 5గురులో శివబాలాజీ కొన్ని విషయాల్లో ప్రత్యేకం. వాటిని పాయింట్స్ వారీగా చెప్పుకుంటే, 1, హౌస్ లో చాలా సందర్భాల్లో భావోద్వేగ పూరిత వాతావరణాలు చోటు చేసుకున్నాయి, కానీ ఎప్పుడూ శివబాలాజీ తన సహనాన్ని కోల్పోలేదు. 2, తన యాటిట్యూడ్. సొంత ఇంట్లో ఎంత క్యాజువల్ గా ఉంటాడో అలాగే హౌస్ లో కూడా మసలాడు. వంట పని విషయంలో ఎక్కువ బాధ్యత తానే మోశాడు, కానీ ఎప్పుడు విసుక్కోలేదు, చిరాకు పడలేదు, ఓ విధంగా ఎంజాయ్ చేశాడు. 3, బిగ్ బాస్ హౌస్ లో సమీర్ తర్వాత వయసులో పెద్దవాడు కూడా శివబాలాజీనే. సమీర్ కొన్ని రోజులకే హౌస్ ని వదిలి వెళ్లిపోయాడు. దాంతో హౌస్ లో అందరికంటే పెద్దవాడు శివ, అలాగే బిహేవ్ చేసేవాడు కూడా. తాను లీడర్ కాకపోయినా ఓ పెద్ద దిక్కుగా నిలిచాడు. అయితే అది కావాలని చేసింది కాదు, తనలో బేసిక్ గా ఉన్న లీడర్షిప్ క్వాలిటీ అలా చేయించింది. అది కూడా చాలా మందికి నచ్చింది. 4, ఇది ముఖ్యమైన విషయం. బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు నెట్టుకొచ్చిన కంటెస్టెంట్స్ లో పెద్ద కుటుంబం, పరిపూర్ణమైన కుటుంబం శివబాలాజీదే. తాను 2 బిడ్డల తండ్రి. భార్యా పిల్లల్ని వదిలి కూడా ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా బాధను దిగమింగుకుని 70 రోజులు ఓర్పుగా ఉన్నాడు. 5, బిగ్ బాస్ హౌస్ లో స్వప్నమాధురి వచ్చిన సంఘటన శివబాలాజీకి బాగా కలిసొచ్చింది. ఆ సంఘటన చాలా మందిని కదిలించింది. చాలా కాలం తర్వాత భార్యను చూసి శివబాలాజీ స్పందించిన తీరు, స్వప్నమాధురి భావోద్వేగానికి లోనైన విధానం, తన పిల్లల లెటర్స్ చదువుతూ శివబాలాజీ కన్నీరు పెట్టుకున్న సందర్భం, వీటన్నిటికీ ప్రేక్షకులు బౌల్డ్ అయిపోయారు. ఈ ప్రభావం చివరి ఓట్లపై బలంగా ఉంది. 6, ఆట బాగా ఆడాడు, చివరిదాకా నిలిచాడు, ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశాడు, హౌస్ కి నిండుతనాన్ని తెచ్చాడు, అంతేకాకుండా 2 బిడ్డల తండ్రి. ఈ కారణాలన్నీ శివబాలాజీని విజేతగా నిలిపాయి. ఓ విధంగా జనాన్ని సెంటిమెంట్ తో కొట్టాడనమాట. నిజానికి ఆదర్శ్ కూడా బాగా ఆడాడు. తనది కూడా చిన్న ఫ్యామిలీ. అయితే జనాన్ని ఎంటర్టైన్ చేసే విషయంలోనే కాదు, చాలా విషయాల్లో శివబాలాజీ కంటే వెనకబడ్డాడు. జనాల తీర్పు ఎంత కరెక్ట్ గా ఉందో చెప్పడానికి చిన్న ఉదాహరణ ఏంటి అంటే, చివరిగా వీళ్ళిద్దరే మిగలడం. గెలవాలనే ఆశ ఉన్నా గెలుపు కోసం తాపత్రయపడ్డట్టు శివబాలాజీ కనిపించలేదు. మిగిలిన అందరిలో ఆ తాపత్రయం కనిపించింది, ముఖ్యంగా హరితేజ. తాను మరీ ఎక్కువగా యాక్టివ్ గా ప్రవర్తించడం కూడా జనానికి నచ్చినట్లుగా లేదు. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ. కంగ్రాచులేషన్స్ శివబాలాజీ.